అందరికీ నమస్కారం పోయిన భాగంలో మనం లలితా త్రిశతీ నామాలలోని రెండు వందల పదమూడవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఈ భాగంలో రెండు వందల పద్నాలుగవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమ అశేష మోహిని అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమ శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య రెండు వందల పద్నాలుగు ఓం హ్రీంకారావాల నమః హ్రీంకారావాల వల్లరి ఇది ఎనిమిది అక్షరముల నామము ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకారావాల నమః అని పలుకవలెను హ్రీంకారావాల వల్లరి హ్రీంకార జపాదుల చేత ఆవాలము వలె సర్వదా సంరక్షణీయమైనది అని అర్థము పరమేశ్వరి హ్రీంకార మంత్రమునందున్న తత్వము చేత నిరూపించబడిన వాచ్యాతానామక సం సంబంధముతో అవిచ్ఛిన్నమైనది కావున ఆ హ్రీంకారోపాసనముచే చేయువారికి ఆయా ఫలములను ఉసంగుటకు సామర్థ్యము కలది అగుచున్నది హ్రీంకారమను చెట్టుపాదుతో మొ మొదల చుట్టూ వలన ప్రవృద్ధమైన లతతో ఉపమిత్తమైనదని భావము ఆ రీతిగా కాగా పరదేవత సంబంధమైన హ్రీంకారము జపాదుల చేత ఆవాలము వలె సర్వదా సంరక్షణీయమను తాత్పర్యార్థము పరినిష్పన్నమైనది అని నిశ్చయము కావున పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ దేవి హ్రీంకారావాల వల్లరి అనుచు స్తోతవ్యురాలగుచున్నది హ్రీంకార మంత్ర జపము సర్వదా రక్షణీయమని తెలుపుచూ పరాదేవి మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ దేవి హ్రీంకారావాల వల్లరి అని భక్తుల చేత కీర్తింపబడి ధ్యాతవ్యమగుచున్నది ఓం ఐం హ్రీం శ్రీం ह्रीङ्कारावालवल्लर्यै नमः शिवशक्तिरूपाय नमः शिवाय ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः सर्वं श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पणमस्तु